सुदीर्घ मन्निका एनबीसी बेरिंग समर्पिंचु हेडलाइंस తెలంగాణలో పోలింగ్ కంటిన్యూ స్వల్ప ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్న ఓటింగ్ కేంద్రాల ఎదుట క్యూ కట్టిన జనం జనగామలో టెన్షన్ 244 పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ బోధన్ పట్టణంలో ఉద్రిక్తత కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ లాఠీ చార్జ్ తో చెదరగొట్టిన పోలీసులు తరలి వస్తున్న ప్రముఖులు ఓటేసిన చిరంజీవి అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేతలు మీట్ ఓటు తెలంగాణ ప్రగతికి పునాది కావాలి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి వ్యాపార విప్లవానికి వెన్నెముక కావాలన్న కేటీఆర్ అధిక సంఖ్యలో ఓటయ్యండి తెలంగాణ ఓటర్లకు రాహుల్ పిలుపు ట్వీట్ ద్వారా సందేశం ఓటర్లను ప్రలోభపెడుతున్నారు గెలుపుపై సంపూర్ణ విశ్వాసం ఉంది ధైర్యంగా ఓటేయాలన్న రఘునందన్ ప్రతి ఒక్కరూ ఓటేయాలి యువత బాధ్యత తీసుకోవాలి ఓటింగ్ శాతం పెంచాలన్న కీరవాణి వాడపల్లో మోడల్ పోలింగ్ బూత్ సకల సదుపాయాల కల్పన హెల్ప్ డెస్క్ వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు ఉమ్మడి వరంగల్లో 12 నియోజకవర్గాలకు పోలింగ్ వరిలో 189 మంది అభ్యర్థులు సమస్యాత్మక ప్రాంతాలపై ఫోకస్ పటాన్చెరులో ఉద్రిక్త పరిస్థితి ఎమ్మెల్యే కొడుకు దాడి చేశారన్న బీజేపీ నేతలు పోలీసుల ఎదుటే అటాక్ జరిగిందని ఆరోపణ డీప్ ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగం ఆడియోలు వీడియోలు సృష్టిస్తున్నారు కూకట్పల్లి పిఎస్ లో బీఆర్ఎస్ లీడర్ల కంప్లైంట్ పాత బస్తీలో అర్ధరాత్రి అలచడి మిడ్ నైట్ వేళ పోలింగ్ బూత్ లో జనాలు పోలీసుల రాకతో పరార్ ఆసక్తికరంగా కామారెడ్డి ఎన్నిక పోటీలో రెండు ప్రధాన పార్టీల అధ్యక్షులు సెంట్రల్ ఫోర్సెస్ అధీనంలో పట్టణం ఇప్పటికే ఓటేసిన ఉద్యోగులు జర్నలిస్టులు హోమ్ ఓటింగ్ లో 27175 మంది పోస్టల్ బ్యాలెట్ తో ఓటేసిన 147000 మంది పోటీలో 2290 మంది అభ్యర్థులు 3.26 లక్షల మంది ఓటర్లు తెలంగాణ వ్యాప్తంగా సెలవు ప్రకటించిన ఈసీ పాత బస్తీలో విచిత్ర పరిస్థితి పోలింగ్ బూతుల్లో అంతగా కనిపించని ఓటర్లు కేంద్రాల్లో మందకొడిగా పోలింగ్ పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు బాసర 262 బూతులో సమస్య లక్సెట్టిపేట 83వ బూత్ ఈవీఎంలో ఇష్యూ ఓటేస్తున్న వృద్ధులు ప్రత్యేక వసతుల కల్పన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు రాష్ట్రంలో 35655 పోలింగ్ కేంద్రాలు 27094 సెంటర్లో వెబ్ కాస్టింగ్ 22000 మంది మైక్రో అబ్జర్వర్లు సాగర్ వివాదాన్ని పోలీసులు చూసుకుంటారు రాజకీయ నేతలు కామెంట్స్ చేయొద్దు అన్ని గమనిస్తున్నామన్న సీఈఓ వికాస్ రాజ్ దండయాత్రలు సరికాదు ఇలాంటి దురాక్రమణలు తగవు సాగర్ పై సెంటిమెంట్ పండించాల్సిన అవసరమేమీ లేదంటున్న గుత్తా దేశాలే నీటిని పంచుకుంటున్నాయి రెండు రాష్ట్రాల మధ్య సాధ్యం కాదా నీళ్ల పంచాయతీకి ఫుల్ స్టాప్ పెడతామన్న రేవంత్ ఓటమి భయంతోనే సాగర్ దగ్గర హై డ్రామా సెంటిమెంట్ రా చేయడానికి యత్నం ఇప్పుడే వివాదం ఎందుకన్న కోమటిరెడ్డి సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.